తవే కొద్ది కూకట్పల్లి ఏసీపీ అవినీతి చిట్టా బయటపడుతోంది. బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టిన తీరు ఏసీపీకే షాక్ ఇస్తోంది. తెలిసిన వారి పేర్ల మీద కోట్లకు కోట్లు కూడబెట్టినట్లు ఏసీబీ దాడుల్లో తేలింది. అక్రమాస్తులున్నాయన్న ఆరోపణలో ఈ తెల్లవారుజాము నుంచి ఏసీపీ సంజీవరావుకు సంబంధించిన నివాసాల్లోనూ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తోంది ఏసీబీ. దమ్మన్నపేట, కూకట్పల్లి, అల్వాల్తో పాటు వరంగల్లో ఏసీబీకి భారీగా ఆచరణలు తనిఖీలో తేలింది. ప్రస్తుతం దాడుల తర్వాత ఏసీబీ డీఎస్పీ సునీత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేరకు కోర్టు వారి అనుమతితో కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి వారి ఇంట్లో రెసిడెన్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు, ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడితో పాటుగా వారి ఫామ్ హౌస్ షామీర్పేట, తర్వాత వారి నేటివ్ ప్లేస్ దమ్మన్నపేట, అలాగే వాళ్ళ బంధువుల ఇంట్లలో కూడా అంటే వరంగల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నాము. అంటే ఇప్పటివరకు మేము కొన్ని ల్యాండ్స్ గుర్తించడం జరిగింది. మెదక్ డిస్ట్రిక్ట్ కొత్తియాల్ గ్రామంలో కొన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేశాము, కొన్ని బినామీ ప్రాపర్టీస్ కూడా ఐడెంటిఫై చేశాము. దీంతో పాటుగా ఈ G+2 ఇల్లు ఒకటి, తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్, తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో వాసవి కాలనీలో కూడా తనకి తర్వాత బినామీ పేర్ల మీద ఫ్లాట్స్ ఉన్నట్టుగా మాకు డాక్యుమెంటేషన్ దొరికింది. దాన్ని వెరిఫై చేశాక అప్పుడు మేము ఒక కొలిక్కి రాగలుగుతాం. దీంతో పాటుగా 75 తులాస్ గోల్డ్, తర్వాత 3,29,000 క్యాష్ కూడా ఇంట్లో దొరకడం జరిగింది. అది వెరిఫై చేస్తున్నామండి, అంటే దానికి బినామీస్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ నేమ్స్ మీద ఉన్నాయి. ఇక్కడ కొన్ని పాస్బుక్స్ దొరికాయి, వాళ్ళ బంధువులకు సంబంధించిన పాస్బుక్స్ దొరికాయి. అది మా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. ఆఫీస్లో కూడా కొన్ని 44 ఎకర్స్కి సంబంధించి కూడా అవి కూడా పాస్బుక్స్, వాళ్ళ బంధువులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ దొరికింది, పాస్బుక్స్ దొరికాయి. అవన్నీ చూశాక అప్పుడు మేము ఎవిడెన్స్ని బట్టి బినామీలు అది మేము ఇన్వెస్టిగేషన్ లో చూస్తామండి. ఇప్పటివరకు అయితే బంధువులను అయితే గుర్తించడం జరిగింది, ఎందుకంటే వాళ్ళ పాస్బుక్స్ దొరికాయి కాబట్టి. మిగతా ఎవరైనా ఉంటే కనుక డాక్యుమెంటేషన్ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. సుమారుగా 2 crore మించి ఆస్తులు వస్తాయని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. అది ఇప్పుడే చెప్పలేమండి, అది వచ్చాకే టోటల్ అయిపోతే. కానీ అది వాళ్ళైతే ఇంతవరకు రివీల్ చేయలేదు. ఇప్పుడు బ్యాంక్ హాలిడేస్ కాబట్టి దాని గురించి కూడా మాకు బ్యాంక్స్ ఒకసారి మండే రోజు మేము అన్ని లెటర్స్ పెట్టేసి అప్పుడు వివరాలు తీసుకుంటాం. దాంట్లో పాస్బుక్స్ ఉన్నాయి, పాస్బుక్స్ బినామీకి సంబంధించిన పాస్బుక్స్, బ్యాంక్ అకౌంట్స్, కొన్ని ట్రివియల్ చెక్ బుక్స్, చెక్స్ అట్లాంటివి దొరకడం జరిగింది. వెల్కమ్. మొత్తం ఏసీబీ అధికారి